ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఇవాళ జనసేన నాయకులు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అమరావతి రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చి నిరసన తెలుపుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు జనసేన నాయకులు సిద్ధమయ్యారు. రాజధాని మార్పుకి వ్యతిరేకంగా రైతులతో కలిసి జనసేన నాయకులు పోరుబాట పట్టనున్నారు. విజయవాడ జనసేన కార్యాలయం వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ ధనలక్ష్మి, ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు, అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో, అంటే జనసేన పొలిటికల్ అఫేర్స్ కమిటీ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో, అట్లాగే జనసేన పొలిటికల్ అఫేర్స్ కమిటీ సభ్యులు కొండిదల నాగబాబు గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా జనసేన నాయకులు, అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జనసేన చేపట్టినటువంటి ఏదైతే రాజధాని రైతులకు అండగా ఉండాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజధాని గ్రామాల్లో పర్యటించబోతున్నారు. అట్లాగే ముందుగా మందడం గ్రామంలో జరిగేటువంటి రైతు మహాసభలో ఈ యొక్క జనసేన నేతలతో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ తర్వాత వెలగపూడి దగ్గర జరిగేటువంటి రైతు రిలే నిరాహార దీక్షలో వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అక్కడి నుంచి తుళ్ళూరు గ్రామంలో జరిగేటువంటి వంట వార్పు కార్యక్రమానికి ఈ యొక్క జనసేన కార్యకర్తలు అలాగే నేతలతో కూడా అక్కడ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందంటే, మూడు రాజధానుల ప్రకటన ఏదైతే ఉందో అసెంబ్లీలో తీసుకున్న దగ్గర నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు మూడు రోజులు కావస్తుంది. మూడు రోజుల దగ్గర నుంచి కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ, అంటే రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రాజధానిలో ఆందోళన చేసినటువంటి సంగతి తెలిసిందే. ఏదైతే ఇటు సచివాలయం వెళ్ళే రోడ్డు వద్ద కావచ్చు, ఇంకా తుళ్ళూరు గ్రామంలో కావచ్చు, వెలగపూడి కావచ్చు, మందనం కావచ్చు, ఇలా రాజధాని గ్రామాల్లో ఎవరైతే అక్కడ రాజధాని కావాల్సినటువంటి భూములు ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళందరూ కూడా, రైతులంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి నిరాహార దీక్ష చేసేటువంటి పరిస్థితి, అట్లాగే దీక్షలు చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతే మేము భూములు ఇచ్చాం కనుక మా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితి కూడా అంటూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే రాజధానిలో తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి రైతులకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడం వెనక ఇంకా ఈ గందరగోళం అనేది తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరింత ఆందోళనలో రైతులు తమ ఆందోళనను ఉద్రిక్తం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మూడు రాజధానుల ప్రకటన అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే వైసీపీలోనే చాలామంది భిన్న స్వరాలు వినిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇంకా రాజధాని ప్రాంతంలో రైతులు మరింతగా ఆందోళన చేపట్టే ఒకటి అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ మహిళా నాయకురాలు రావి సౌజన్య గారు. సౌజన్య గారు, యాక్చువల్లీ ఈరోజు తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే రాజధానిలో తీసుకున్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి భూముల్ని వెనక్కి ఇచ్చేస్తామని చెప్పినట్టు చెప్పడం వెనక ఏముంది అనుకున్నారు, ఏమంటారు దాని మీద? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కానీ వాళ్ళ పార్టీలోనే ప్రతి మంత్రులందరూ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను కానీ రాజధాని రైతులను కానీ చాలా అయోమయం పరిస్థితులు, గందరగోళ పరిస్థితులకు గురి చేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా రాత్రి చేసిన వ్యాఖ్యలు అయితే రాజధాని భూమి వెనక్కి ఇచ్చేస్తా అన్నారు, అది కూడా మా ఎన్నికల హామీ అన్నారు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి, ఎన్నికల హామీ మీరు ఇచ్చింది, ఎవరైతే బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేశామో వాళ్ళ వరకు మీరు చేస్తానని చెప్పి చెప్పారు. అంతేగాని మీరు మీ హామీ అయితే అది కాదు, అది హామీ అయితే మీకు అసలు మీ ఎమ్మెల్యే అక్కడ గెలిచేవారే కాదు రాజధాని భూములు. రైట్, దీంతో మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, యాక్చువల్గా వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే మూడు రాజధానుల ప్రకటన కావచ్చు, ఇప్పుడు గత కొద్దిసేపటి క్రితమే రాజధానిలో తీసుకున్నటువంటి భూములు వెనక్కి ఇచ్చేస్తారు రైతులు అని చెప్పడం ఏ విధంగా చూడుతుంటారు? వాస్తవానికి వీళ్ళు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర చూసినట్టయితే ఇదంతా ఒక సాడిస్ట్ మెంటాలిటీతో వెళ్తుందండి. కేవలం ప్రజల మీద ప్రజల్ని భయభ్రాంతులుగా గురి చేస్తూ భయానికి. ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే వీళ్ళ మెయిన్ టార్గెట్ టీడీపీని టార్గెట్ చేయాలండి. వీళ్ళు పర్సనల్గా మీరు టీడీపీ